ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసి ప్రజలకు సేవ చేసి ఉన్న ఆస్తులు పోగొట్టుకున్న కుటుంబం నుంచి వచ్చిన చెన్నమనేని రమేష్ గారు ఎమ్మెల్యే గారికి నిన్న ఆయనతోటి 3 అవర్స్ కూర్చుంటే ప్రైవేటీకరణ వల్ల ఎంత నష్టం జరుగుతుంది, భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పటం వల్ల ఇంకొంచెం ముందు కలిస్తే కొన్ని పాయింట్లు ఈ సినిమాకు దొరికాయని కూడా అనుకున్నాం. వాళ్ళ ఫాదర్ 6 టైమ్స్ ఎమ్మెల్యేగా చేశారు, ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారంటే ప్రజల్లో ఎంత మంచి పేరుందో తెలుసుకోవచ్చు. ఆయనకు కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అలానే కేంద్ర మంత్రిగా చేసి ప్రస్తుత టీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా ఉండి ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉండి ఏ సినిమా అయినా ఏ కళాకారుడైనా ఆహ్వానిస్తే వచ్చి ఎంకరేజ్ చేసేటువంటి మా వేణన్న, అంతడుపుల నాగరాజ్ చెప్పినట్టు వేణుసేన మా స్టూడెంట్ డేస్లో విన్నాం మేము అన్న కూడా వచ్చినందుకు తెలియజేస్తూ ఆహ్వానిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. బక్యం వేణుగోపాల్ గారు మా కొలీగ్, చిన్న నిర్మాతగా వచ్చి ఈరోజు పెద్ద పెద్ద హిట్ సినిమాలు తీసి దిల్రాజు గారితోటి సురేష్ బాబు గారితోటి పార్ట్నర్షిప్తో విజయాలు సాధించిన సినిమాలు తీశారు. నేను లోకల్ లాంటి నాని హీరోగా మంచి హిట్ సినిమాలు అందించిన ఆయన రావటం కూడా ఆయనకి స్వాగతం చెప్తున్నాం. అలానే ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని నాకు శ్రీకోటి స్టూడెంట్ డేస్ నుంచి తెలుసు. అయ్యప్ప దీక్ష సినిమాకి కీబోర్డ్ ప్లేయర్గా వచ్చాడు 15 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి అదే కష్టంతో కొన్ని 100 పాటలు తయారు చేసుకొని గద్దరన్న సినిమాకి చేసే అవకాశాన్ని ఆయన ద్వారానే పర్మిషన్ తీసుకొని వచ్చినందుకు మంచి పాటలు ఈ సినిమాకి 9 పాటలు ఇచ్చాడు. మనస్ఫూర్తిగా మీ అందరి సమక్షంలో మ్యూజిక్ డైరెక్టర్ శ్రీకోటికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాగరాజు గారితో పాటు డి విన్నర్ తమిళనాడు నుంచి వచ్చి కూడా ఇక్కడ మంచి క్రేజ్ సంపాదించుకునే హిట్ సినిమాలకు సాంగ్ చేసిన నందుకు కూడా, డాన్స్ మాస్టర్ నందుకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దర్శకత్వ పర్యవేక్షణ చేసిన సీనియర్ దర్శకులు రాజశేఖర్ గారు, చంద్రమోహన్ తోటి చిన్నపట్నం చిన్నోళ్ళు చిత్రాన్ని నిర్మించిన ఎస్ఎస్ రెడ్డి గారికి, నా తమ్ముడు ఈ చిత్ర సమర్పకుడు సతీష్ రెడ్డి గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాగరాజు గారి పిలుపు మేరకు వచ్చిన ప్రవీణ్ అన్నకి, ప్రవీణ్ అన్న మీద ఎన్ని సినిమాలు తీసినా కూడా గ్రంథాలయ సంస్థ చైర్మన్కి, రియల్ హీరో, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి తెలియజేస్తూ, ఇప్పుడు ఈ సినిమాలోని ఒక ట్రైలర్ని కేంద్ర మాజీ మంత్రి వర్యులు వేణుగోపాలాచారి గారి తోటి లాంచ్ చేయాల్సి అన్నారట. అందరికీ నమస్కారం అండి. నిజంగా ఈరోజు ఈ సభలో పెద్దలందరినీ, అంటే జనరల్గా నారాయణ మూర్తి గారిని కానీ గద్రన్న కానీ ఎవరన్నా సరే, మేము ఎప్పుడూ వాళ్ళ పాటలు వినడం, వాళ్ళ సినిమాలు చూడడం, వాళ్ళ ఫోటోలు పేపర్లో చూడడం తప్ప స్వయంగా నేను ఎప్పుడూ చూడలే. కొంచెం ప్రెస్ ఈ ఫేస్లో అర్థం చేస్తే గద్ర గారిని అందరినీ ఒకసారి చూసుకుంటా. సో చాలా సంతోషం ఉంది సార్ మీ అందరినీ చూడటం. సో మీరు అందరూ వస్తున్నారనే అంటున్నా కదా, నారాయణ మూర్తి గారిని ఒకసారి కలిసాను దిల్రాజు గారి ఆఫీస్లో. ఈ గద్ర గారిని మాత్రం ఇదే ఫస్ట్ టైం చూడటం, చాలా సంతోషం సార్ మిమ్మల్ని. సో ఇలాంటి మీ అందరిని చూసే అవకాశం ఇచ్చినందుకు సత్యారెడ్డి గారికి చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. సో విప్లవ సినిమాలు చిన్నప్పుడు చూసేవాడిని, అంటే విప్లవ సినిమాలు అనగానే అందరికీ గుర్తుకొచ్చే నారాయణ మూర్తి గారే. ఆయన సినిమాలు చూస్తా ఉంటే కొంచెం చైర్మన్స్ మేము కూడా లేచేవాళ్ళం. అంటే ఆయన నిజంగా మన మీదకి వచ్చేస్తున్నారా అన్నట్టు ఉండేది, అంత ఎమోషన్ అయిపోయి అలా మీదకి వచ్చి అలా చేసేవాళ్ళు. ఏదైనా విప్లవం సినిమా అనగానే, ఉద్యమానికి సంబంధించిన సినిమా అనగానే, విప్లవం కాదు ఉద్యమానికి సంబంధించిన సినిమా అనగానే నారాయణ మూర్తి గారే గుర్తుకొస్తారు. ఎందుకంటే ఈజ్ ద రోల్ మోడల్, తెలుగు ఇండస్ట్రీలో ఉద్యమానికి సంబంధించిన సినిమాలకి రోల్ మోడల్ ఎవరైనా ఉన్నారంటే అది ఆయన నారాయణ మూర్తి గారే. సో దాని తర్వాత మరలా మా సత్యారెడ్డిని కనిపించాడు, మరలా సేమ్ సార్ మిమ్మల్ని కాపీ కొట్టేసారు ఏదో అనిపిస్తుంది నాకు. అలా అది మెడలో అది వేసుకొని ఎక్స్ప్రెషన్స్ అయి ఇలా లేపడం కానీ ఇలా అండం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా నేను ఎప్పుడు సత్యారెడ్డిని ఎప్పుడు కలిసినప్పుడు చెప్తాను, సేమ్ నారాయణ మూర్తి గారిని చూసినట్టుంది నా మీద స్క్రీన్ చేస్తుంటే అని. సో ఇక విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఈ మంచి సినిమా తీయడం నాకు చాలా ఆనందంగా, ఎందుకంటే నేను కూడా విశాఖపట్నం వాస్తవ్యాన్ని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జాబ్ వస్తే చాలరా బాబు అని చాలా ప్రయత్నాలు చేసిన వాళ్ళు నేను కూడా ఒకడిని.
కానీ అక్కడ జాబ్ రాలేదు కాబట్టి ఒక సినిమా దర్శకున్నాయి అని అనుకుంటా. సో అలాంటి ఉక్కు కర్మగారాన్ని కాపాడుకోవడం కోసం చేసిన ప్రయత్నానికి నేను సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం విశాఖపట్నం వాసిగా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్ తెలియజేస్తూ కిరణ్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. కిరణరావు గారు మాట్లాడిన తర్వాత మాట్లాడతానికి ఏముండదు, ముందుగా మాట్లాడాల్సింది. అమ్మ చక్కగా మాట్లాడారు, ముందుగా ట్రైలర్ లాంచ్ చేద్దామని. సార్ ప్లీజ్ ట్రైలర్ లాంచ్. మా స్నేహంలో ఈరోజు వరకు కూడా ఎటువంటి ప్రపంచం లేకుండా అన్న చేసే ప్రతి కార్యక్రమంలో మేము వెనుకుండి ఉంటే జగన్ ఎంసీన రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన స్థాపించిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా ఎన్ని ఉద్యమాలు చేసినా ఎన్ని మంచి సేవా కార్యక్రమాలు చేసినా ఒక తోడుగా ఒక తమ్ముడుగా ఉంటూ అన్న అరుగుదాడల్లో నడుస్తున్నాము. అలాగే భగవంతుడు గదరన్న నారాయణమూర్తి అన్న మీరందరూ ఇన్స్పిరేషన్గా ఈరోజు ఈ ఉక్కు సత్యాగ్రహం సినిమా తీసినందుకు అది సక్సెస్ఫుల్గా మంచి విజయం సాధించి మంచి మెసేజ్ బయటకు వెళ్ళి నాయకుల దృష్టికి వెళ్ళి వాళ్ళందరూ కూడా ఆలోచింపచేసి దాని మీద మంచి రిజల్ట్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక సెకండ్ మాట్లాడతాను. నేను పాలిటెక్నిక్ 1992 చదువుతున్నప్పుడు 1994 to 1996 మధ్యలో ఎర్ర సైన్యం సినిమా కంభంలో వచ్చేది ప్రకాశం జిల్లాలో. నీ పాదం మీద పుట్టుమచ్చమే చెల్లెమ్మ అనే పాట రోజు కోసం కాలేజీ స్కూల్లో పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన రోజు వెళ్ళేవాళ్ళం. ఒరే రిక్షా చిరంజీవి గారి రిక్షా కూడా వచ్చింది. నేను చిరంజీవి ఫ్యాన్స్, గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ అప్పట్లో. కానీ మా హీరో సినిమా కూడా చూడకుండా ఒక పూర్వంలాగా ఆ పాటల కోసం, నారాయణమూర్తి అన్న పాటల కోసం, ఆయన ఎక్స్ప్రెషన్ కోసం అసలు చూడని ఆ ముప్పై రోజులు చూసాను సినిమాది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ప్రతి సినిమా చూసుకుంటా ఉంటాం. అదొక అభిమానం, అదొక ఇష్టం, ఒక ఎమోషను. మీరంటే ఒక ఎమోషను. దాన్ని మంచి మంచిగా ప్రజల్లోకి వెళ్ళి మంచి పెద్ద హిట్లు అయినాయి. ఈ రోజుకి మీరు అలానే ఉండిపోయారు జనాల గుండెల్లో. గద్దరన్న అంటే కూడా అర్ధరాత్రి పూట 12 వచ్చేవాడు ఊళ్ళమ్మటే. ఈయన ప్రచారం కోసం గొంగలేసుకొని కర్ర పట్టుకొని గద్దరన్న అంటే అమ్మో వీళ్ళందరికీ అన్నలందరికీ ఆయన అన్న. మాకు చదువుకునే రోజుల్లో అంత ఒక విపరీతమైన ఫనటిక్ ఇమేజ్ ఉండేది. అంటే ఒక పేదల పక్షాన్ని నిలబడే ఒక రియల్ అన్న, ఒక లీడర్ అన్నట్టుగా, ఒక హీరో అన్నట్టుగా ఆయన మీద ఒక ఫనటిక్ అభిమానం ఉండేది చదువుకునే రోజుల్లో. ఈ రోజుకి అదేవిధంగా ఆయన అలానే పేదల పక్షాన్ని ఉంటూ ఎవరికి ఎక్కడ ఏది జరిగినా ఎవడు రోడ్డు మీద పడుతున్నా నేనున్నానంటూ ఒక చెయ్యి అందించి ముందుకుండే వ్యక్తి. అలాంటి మంచి మనసున్న గద్దరన్న కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ వేడుక నాకు ఈరోజు చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చింది సత్తన్న. అలాగే మన వేణుగోపాల్ గారు, నా మిత్రులు, స్నేహితులు నక్కిన ధీమరావు గారు, ఈరోజు వరకు ఇంతవరకు ఫెయిల్యూర్ తీయని దర్శకుడు ఇండస్ట్రీలో మంచి 3 సాటికీట్ ఇచ్చి రేపు డిసెంబర్ 23 డమాకా సినిమా రవితేజ గారితో బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నారు. ఆయన కూడా భగవంతుడి ఆశీస్సులు ఉండాలి, సక్సెస్ఫుల్గా ఉండాలి. ఈ ట్రైలర్ చూసిన తర్వాత చాలా అంటే మంచి ఆలోచన చేశాడు. ఆ వీరులు 32 ఆ రోజు చనిపోయిన 1966 నవంబర్ 1 జరిగిన ఉద్యమంలో చనిపోయిన 32 వీరులకి చేసిన త్యాగ ఫలితానికి మళ్ళీ అది జారిపోతుంది. నేను నా వంతు ప్రయత్నంగా నేను పట్టుకొని నిలబెట్టాలని మీ అందరి పెద్దల సహకారం తీసుకొని మీతో మంచి మంచి ఫిలాసఫీలుగా లిరిక్స్ రాయించుకొని మీ సపోర్ట్తో మీ అందరితో చెప్పించుకుని ఆ విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్లి ప్రభుత్వాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం అనేది ఎంతో మంచి సుపరిణామం. అలాగే ఈరోజు ప్రత్యక్షంగా అక్కడ 18,000 ఎంప్లాయీస్ పర్మనెంట్గా ఉన్నారు, 22,000 పరోక్షంగా ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు, 38,000 ఈరోజు నడి రోడ్డున పడే పరిస్థితి వస్తుంది, 22,000 ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి, కుటుంబాల పరిస్థితి ఏంటి, ఈ త్యాగాలన్నీ నీరు గారిపోతున్నాయి. అందువలన ఎవరు చేపట్టని ఇలాంటి ఉద్యమాన్ని తనకు నచ్చిన తను చేయగలిగిన రీతిలో సినిమా ద్వారా ప్రజల్లో తీసుకెళ్లి నాయకుల ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి దాన్ని వెనక్కి తీసుకునే ఒక భాగంలో సచ్చన్న ముందుండాలి, ముందున్నాడు అనేది చెప్పి మనస్ఫూర్తిగా గర్వంగా చెప్పుకుంటూ ఈ చేసిన ఫలితం అనేది అది భగవంతుడు సక్సెస్ సాధించాలి, అది యాజ్ టీజ్గా అలానే కొనసాగాలని చెప్పి విశాఖ ఉక్కు సత్యాగ్రహం పెట్టుకుని ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్ళాలి. అన్న టెన్షన్ పడుతున్నాడు, ఆల్ ద బెస్ట్ అన్న. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న కూడా ఈరోజు సభాముఖంగా వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మనిషి కూడా మంచి హీరోగా ముందుకెళ్ళాలి. అందరూ మీకు సపోర్ట్ ఉంటారు, పెద్దలు అందరూ అన్నలు ఉన్నారు. రాజీవ్ అన్న నా స్నేహితుడు, ఆత్మమిత్రుడు. శివన్న
అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. The living legend, one of the best communicators in the world, like Paul Robeson, that is the Gadhar. లాంటి మహానుభావుడు ఇవాళ మన కళ్ళ ముందు ఇలా గద్దరన్న పాట రాయడు, నా ఉన్నో సినిమాకి మహానుభావుడు రాసిన పాటలు నా చిత్రానికి దోహదం కావడం ఇందాక చెప్పారు దాసరి కిరణ్కుమార్ గారు. నల్లి తెలుగు 1900 పాట కోసం, ఆర్మాన్ థియేషన్ కోసం ఆ సినిమా నేను 30 సార్లు చూసినాడు మహానుభావుడు. శిరసం దండం పెడుతున్నా. అలాంటి మహానుభావుడు రాసిన ఆ పాట గద్దరన్న పాట నా చిత్రానికి కాదు అనేక చిత్రాలకి పడుస్తున్న పొద్దున్న పూర్తి తెలంగాణ మా ఒకటారండ. ఎన్ని పాటలు ఆ మహానుభావుడు. ఈవేళ మన మిత్రుడు 51 చిత్రాలు తీస్తూ కథ స్క్రీన్ ప్లే నటన డైరెక్షన్ హీరోగా మన ముందుకి ఇవాళ ఉక్కు సత్యాగ్రహం సినిమా తీస్తున్న మిత్రుడు రెడ్డి గారికి హృదయపూర్వంగా అభినందిస్తున్నావు వై. బికాజ్ ఈవేళ మన భారతదేశంలో మిత్రుడు విద్య వైద్య విమానయానం లోకయానం ఎల్ఎస్ఎస్ బిఎంఎస్ రాజ్యాంగ భక్తులు మొత్తం కాడబడుతున్నాయి. ఈ మూల వనరులు, ఈ మూల సంపద, ఈ మూల చేతులకే తండాలని ఏ రాజ్యాంగంలో పొందుపరిచారో ఆ మౌలిక సూత్రాలు ఈవేళ తూట్లు పుడుస్తూ ఉంటే భక్తుల ముందు త్యాగాలతో బలిదానాలతో విశాఖ ముక్కు ఆంధ్ర హక్కని సాధించుకుంటే అది ఈవేళ ప్రైవేటుపాటు చేయడం ధర్మమా? కాదు కాదు అని ప్రశ్నిస్తూ చిత్రం తీశాడు ఉక్కు సత్యాగ్రహ నిర్మాత సత్యారెడ్డి గారు. అందుకే వచ్చా నేను రిజిస్ట్రీ పండితులలో ఇప్పటిదాకా 9 మీటర్లో పాల్గొన్న పనులతో మమేకమయ్యా. మొన్నే అక్కడ మీటింగ్ లో నేను ఉండవెళ్ళి అరుణ్ కుమార్ గారు లక్ష్మణ్ గారు నాతో లీడర్ అని మిత్రుడు భారీ మీటింగ్ పెట్టాడు. అప్పుడు ఈ మిత్రుడు అక్కడికి వచ్చాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అందుకని మిత్రులారా ఏ మహాకవి పునాభాగ్యే కాడు అన్నమే గారు ఉన్నారా నా రచనకి మీ రాజుకి నేను అమ్మడం అని రాజునెత్తికరించిన మహానుభావుడు అన్నమయ్య ప్రదా వగ్గై కారుడు ఎవడంబసూరి కుంతున రామాని ప్రశంసన మరో ప్రదా వగ్గై కారుడు రామదాసు భారతదేశం భాగ్యశ్రీమరాం సకల సంపదలకు ప్రజలమాతులాం అందట్లో నా అన్ని ఉన్నా అల్లుడు నా తోసని ఉన్నట్లు సకల సంపదలకు అన్న దేశముల దరిద్రమట్టుందా నాయనా అంటూ ఇవాళ మన ప్రజా వాగ్గేయకాడు గద్దరిన రాజ్యాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఇలా కళాకారుడు ప్రశ్నించాలి. ఆ ప్రశ్న మన సత్యాగ్రహం ఒక సత్యాగ్రహం అది సక్సెస్ అవ్వాలి. ఈ విషయాన్ని ఈ ప్రొడక్షన్ చేసిన పోరాటాన్ని పనులు తీసుకువెళ్ళాలి. అందులో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటూ ఇవాళ గద్దరిన రాసిన పాటలు నాతో మీరు అవసరం చేస్తాను. ధన్యవాదాలు మీకు. వచ్చిన పెద్దలు చంద్రపురం రమేష్ గారు వారికి, వేణుగోపాలాచారి గారు వారికి, దాసరి కిరణ్కుమార్ గారికి, నేను లోకల్ ధమాకా సక్సెస్ఫుల్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ తిమాదరావు గారికి, మిత్రుడు పక్క వేణుగోపాల గారికి, అలాగే ఎందరో మహానుభావులు వచ్చారు క్షమించండి మీడియా మిత్రులకు, మీ అందరికీ వందనాలు చెప్తూ ఈమెకు సత్యాగ్రహం గొప్పగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ గద్దరిన పాట లాంచ్. వేదిక ఉన్న చరిత్రను లెక్కించి చరిత్ర మలుపు తిప్పి చరిత్ర ఇది చరిత్ర అని చెప్పి సార్ చెప్పిన పెద్దలందరికీ గద్దరన్న గారు, నానమూర్తి గారు కానీ, తత్త శ్రీనివాసరెడ్డి గారు కానీ, మా వైఎస్ఆర్ చెప్పి అందరికి మరి పేరు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ మా నిర్మాతగా దర్శకుడుగా ఒక హీరోగా సత్యారెడ్డి గారు ఈరోజు దైనందికంగా మరి ప్రత్యక్షంగా మనం చూస్తున్న ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా అది మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి ప్రైవేటీకరణ కావద్దన్న ఒకే ఒక ఆలోచనతో ఈరోజు మరి చేపట్టిన సినిమా ఉక్కు సత్యాగ్రహం అన్న టైటిల్ తోటి ఈరోజు మరి దీంట్లో అందరూ సుప్రసిద్ధ రచయితలను పెట్టి ఒక ఆవేశం రగిలించే విధంగా మళ్ళొకసారి ఎర్రదండం చూసే విధంగా ఈ చిత్రం మరుగుపరిచినందుకు మరి నిన్ననే అన్నాడు మా చెన్నమ్మ రమేష్ గారు ఇంకా కొద్దిగా గంట ముందు వస్తే గంట ముందు చెప్తే ఇంకా కొద్దిగా కథకు బలంగా ఉంటుందని ఆలోచన సత్యారెడ్డి గారికి రావటం ఏదేమైనప్పటికీ కూడా ఒక వినూత్న ప్రయోగం. ఎందుకంటే ఈరోజు మూసపోయిన సినిమాలు మరి కమర్షియల్ సినిమాలు తెలుగు రాణి వచ్చి రెండు తెలుగులో
ఉండి పోరాదే పై పోరాదే అన్న ఆలోచనతో కాకుండా నిజంగా ఏదో రియలిస్టిక్గా ఒక సమస్యని తీసుకొని సమస్యని జనాల మీద ఆలోచించే విధంగా, మరి ఏదైతే ఈరోజు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక మన వైజాగే కాదు దేశ స్థాయిలో కూడా ఒక బీఎస్ఎన్ఎల్ కానీ ఒక ఎల్ఐసి కానీ లాభాల్లో ఉన్న సంస్థలను కూడా ప్రైవేటీకరణ చేసే దిశగా సాగుతున్న ఉద్యమానికి దేగబడే విధంగా మరి ఈరోజు ఉక్కు సత్యాగ్రహం అనే సినిమా తీసినందుకు నిజంగా కూడా మరి సత్యారెడ్డి గారు అభినందించాల్సిన విషయం. లాభాపేక్ష లేకుండా ఒక సామాజిక కోణంలో ఆలోచించేసి ఇటువంటి చిత్రం తీసి మరి అక్కడ ప్రజలనే కాకుండా భారతదేశ ప్రజలను కూడా ఆలోచించే విధంగా ఈ సినిమా తీసి ఇక ప్రైవేటీకరణ చేయవద్దన్న ఒక ఆలోచన మరి కేంద్రానికి కలగాలన్న కోరిక కలగాలని భగవంతుని కోరుతూ మరొకసారి సత్యారెడ్డి గారికి జన్మని శుభాలు తెలియజేస్తూ ఇక్కడ హాజరైన పెద్దలందరికీ కూడా పేరు పెరిగిన ధన్యవాదాలు. మరి సినిమా విజయవంతం కావాలి, సమాజ స్ఫూర్తికి ఇచ్చే ఈ సినిమా ఇటువంటి సినిమాలు మరిన్ని సందేశాత్మకంగా వచ్చి ప్రజల్ని ఆలోచించి ప్రజల ద్వారా ఒక ఉద్యమాన్ని మరి ఈరోజు నిలిపి అటు ప్రభుత్వాలు కనువిప్పు కావాలని చెప్పి సందర్భంగా కోరుతూ మరి సత్యారెడ్డి గారు తీసిన సినిమా విధంగా విజయవంతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వేణన్న. వేములవాడ శాసనసభ్యులు, కమ్యూనిస్టు కుటుంబం నుంచి వచ్చి ప్రజల మనిషిగా ఉండి 4 సార్లు ఓటమి తెలియకుండా గెలిచినటువంటి చెన్నమనేని రమేష్ గారిని సందేశం ఇవ్వాల్సిందిగా. ధన్యవాదాలు. ఇప్పుడు బహుజన యుద్ధ నౌక, ప్రజా యుద్ధ నౌక, విప్లవ తీరం, అభినవ రామదాసు అన్నమయ్య ప్రపంచంలో ఒక్కళ్ళే ఉంటారు, ఆయనకు ఆయనే సాటి. ఆ 12 నిమిషాల పాట విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకు కూడా తెలియనిది. సాహిత్యాన్ని ఎక్కడ రాశాడో తెలుసా? గుండెల్లో నొప్పి వస్తే హాస్పిటల్ బెడ్ మీద ఉండాడో చిత్తుగాయతాలు తీసుకొని 2-3 గంటల్లో రాసేసి నీ పాట రెడీ అయిందిరా అన్నాడు. 2-3 గంటలు కూర్చొని రాస్తేనే 12 నిమిషాల పాట అలా అద్భుతంగా బ్యాలే అంటున్నారు ఆయన. అసలు ఒక పాట కాదు, అది ఒక కథాగానం, ఒక చరిత్ర అంటున్నారు. అదే 2-3 నెలలు కూర్చొని రాస్తే ఎలా ఉంటుందో ఊహించుకొని మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న మాట్లాడవలసిందిగా, గద్దరన్న మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ది ప్రైవేటైజేషన్ ఈజ్ ఇట్ ఇస్ ఎ పొలిటికల్ డిసిషన్. పబ్లిక్ సెక్టార్ అండ్ ప్రైవేటైజేషన్. లాస్ట్ టైం మూర్తితో మాట్లాడినప్పుడు ఈ డిబేట్లో కూడా ఆయన చాలాసేపు కన్విన్స్ చేశారు. ఎప్పుడైతే 1990లో గ్లోబలైజేషన్ వచ్చిందో వాళ్ళు 3 సూత్రాలు తీసుకొని వచ్చారు. చాలా ఇంట్రెస్టింగ్, ద కల్చరల్ ఇన్వేషన్, సాంస్కృతికమైన దండయాత్ర చేయాలి. అండ్ సెకండ్ ఈజ్ ఎకనామికల్ ఇన్వేషన్, ఆర్థికమైన దండయాత్ర చేయాలి. దెన్ పొలిటికల్ ఇన్వేషన్ అంటే రాజకీయమైన దండయాత్ర చేయాలి. అంటే సామ్రాజ్యవాదం యొక్క కొత్త రూపము ఒక గ్లోబలైజేషన్ అనే రూపంలోకి తీసుకొస్తాడు. ఈ ప్రపంచాన్ని పాలించే వాళ్ళు ఎప్పుడు యుద్ధమును మైండ్ గేమ్గా మారుస్తారు. కృష్ణుడు అంటాడు మహాభారత యుద్ధంలో, అర్జున ఇప్పుడు యుద్ధం మైండ్ గేమ్లోకి వెళ్దాం ఎందుకంటే మనకు చిన్న ఫోర్స్ ఉన్నది కదా. ద పొలిటికల్ ఇది ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్లో ఏం చేసినారు, స్ట్రక్చరల్ వయలెన్స్. వయలెన్స్ మనసులో చంపడం కాదు, ఓ స్ట్రక్చర్ను చేంజ్ అండ్ ఎకనామికల్ వయలెన్స్ అంటే ఆర్థికమైనటువంటి హింస చేయి. వయలెన్స్ను డైరెక్ట్ చంపితే ఏం లాభం? వాళ్ళు ఉండాలి, మనకు గిరాకీ కావాలి అంటే మనం వాళ్ళు కొనుగోలు ఉండాలి కదా, పైసలు అందరు చంపినాక ఏం చేస్తామని మీద. ద స్ట్రక్చరల్ వయలెన్స్ అంటే ఒక స్ట్రక్చర్ను మార్చేసాయి. చిన్న రోడ్డును చూడు హైవే రోడ్డు చేస్తున్నామన్నాను, దానికి వరల్డ్ బ్యాంక్ నుంచి పైసలు లేవు. ఓడేమో రోడ్డు పెద్ద పెంచాలంటాడు, ఓడి వద్దు అంటాడు. దట్ ఈస్ ఒక స్ట్రక్చర్ను మార్చేసాను. సో ఎకనామికల్ వయలెన్స్ అండ్ దెన్ పొలిటికల్ వయలెన్స్, గో ఫర్ పొలిటికల్ వయలెన్స్ అన్నాడు. మరి ఈ వయలెన్స్ అన్నట్టు మా జర్మన్లో ఉండి పుట్టి పెరిగి వచ్చిన మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఒక మహా యోధాన యోధుని కుమారుడు అంతర్యుద్ధం వస్తుందని ఒక పదం వాడాడు.
అంతర్యుద్ధం వస్తుంది. అయితే ఇప్పుడు మూడో ఫేజ్లో ఏమన్నాడు, అంతర్యుద్ధం వస్తుంది కాబట్టి ఇటువంటి వాళ్ళు చెప్తాడు అప్పుడు అన్నాడు, చీప్ లేబర్ ఈజ్ మై మదర్ కంట్రీ. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో మై మదర్ కంట్రీ, వరల్డ్ ఈజ్ మై మదర్ కంట్రీ, ఎవ్రీథింగ్ ఈజ్ మై మదర్ కంట్రీ అంటాడు. చీప్ లేబర్ ఈజ్ మై మదర్ కంట్రీ, మార్కెట్ ఈజ్ మై ఫిలాసఫీ. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నా. ఒక ఫిలాసఫీ ఉండాలి దేనికైనా, రాజ్యాన్ని పరిపాలించాలన్నా, అధికారంలోకి రావాలన్నా, దాన్ని కూల్చాలన్నా ఒక తాత్విక పునాది ఉండాలంటాడు. ఇక మా మార్క్స్ లేని నేను చెప్తలేను, కృష్ణుడే చెప్తాడు. వాట్ ఈస్ ద ఫిలాసఫీ? ఉదాహరణ ఫిలాసఫీ లేకుండా యుద్ధం చేయలేవు. సో మళ్ళీ ఫైనల్గా దేనికోసం స్టక్? చీప్ లేబర్ ఈజ్ మై మదర్ కంట్రీ, మార్కెట్ ఈజ్ మై ఫిలాసఫీ, ప్రాఫిట్ ఈజ్ మై గాడ్. దట్ ఈస్ ది ప్రాబ్లం. వాడు లాభం కోసం ఏదైనా చేస్తాడు. ప్రాఫిట్ ఈజ్ మై గాడ్. దట్ ఈస్ ది గ్లోబలైజేషన్. సో దాంట్లో భాగంగా ప్రపంచంలో జరుగుతున్న మార్పులలో మన భారతదేశం లాంటి దేశంలో ఆర్థికంగా ఇట్లున్న ఈ దేశం సోషల్ అండ్ ఎకనామికల్ చేంజెస్, అంబేద్కర్ చెప్పినట్టు వన్ మ్యాన్ వన్ ఓట్, రాజకీయ అధికారం మాత్రం ఇచ్చినా కానీ ఈ దేశంలో ఆర్థిక అసమానతలు, సాంఘిక అసమానతలు కూడా ఉన్నాయి. మనిషిని మనిషిగా గుర్తించరు. అది ఇట్లా నువ్వు చేయకపోతే, దాన్ని మెల్లమెల్లగా ఇట్లా లేపకపోతే అది ఆ రాజ్యాంగం కానీ అది పోయి అంతర్యుద్ధం వస్తుంది అంటాడు. సో ఈ ఆర్థికంగా అసమానతలు ఉన్న భారతదేశంలో ఆంధ్రప్రదేశే తీసుకుందాం, మూడు ప్రాంతాలు, తెలంగాణ తీసుకుందాం, సామాజిక అసమానతలు ఉన్న ఈ దేశంలో, మానవ అసమానతలు ఉన్న ఈ దేశంలో, అంటే మనిషిని గుర్తించని ఈ దేశంలో ఇలాంటి ప్రైవేటైజేషన్స్ వస్తుంది. మేధావులు, విద్యార్థులు, రాజకీయ నేత, ఇట్ ఇస్ ఎన్ పొలిటికల్ ఇష్యూ, ఇట్ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ ఇష్యూ. ఏదో కార్మికుల జీతం జరగలేదు, లేకపోతే ఏమైనా అయిందంటే ఈ మన స్టేజ్ మీద మూలం అందరం పోయి జరగ స్ట్రైక్ చేస్తాం. ఇట్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ అండ్ ద పార్ట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఇట్ ద స్టేట్ అండ్ ది సెంట్రల్ పాలసీ. కాబట్టి కేంద్రంలో పరిపాలించే పాలకులారా, రాష్ట్రాల్లో పరిపాలించే పాలకులారా, మీరెటువైపు అని ప్రశ్నిస్తున్నాను. అందుకే ఓ గౌరవనీయులైన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు, మరియు గౌరవనీయులైన మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఈ తెలుగు ప్రజలందరూ కలిస్తే కదా మొత్తం తెలుగుదేశం అయితే తెలంగాణ అవుతుంది. అక్కడున్న ఎంపీలు ఇక్కడున్న ఎంపీలు కలిస్తే కదా 42 or 43 అవుతుంది. అప్పుడు నువ్వు సెంట్రల్లో వాయిస్ ఇవ్వగలవు. సో గో ఫర్ యూనిటీ. భిన్న సమస్యలు ఉన్నా కానీ విడిపోయిన మనం ఒక ఇటువంటి వచ్చినప్పుడు కలిసి రాజకీయంగా ఒక ఉద్యమం నిర్మాణం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. యువర్ ఎంపీస్ అక్కడ కలిస్తే మన మొత్తం తెలుగు ప్రజలకు కొంచెం ఉద్యోగం ఉంటుందని చెప్తున్నా. ఆ పాట ఎందుకంత బాధగా ఉంటుంది మూర్తికి తెలుసు. మేమిద్దరం ఆ నదీ తీరంలో నడిచినప్పుడు అక్కడ మరి వీళ్ళు ఎందరో ఉండేవాళ్ళు. మా మూర్తి హోటల్కి పోయి అన్నం కట్టుకొచ్చి మాకు పెట్టేవాడు. వాళ్ళంతా తమరులు అయిపోయారు. అందరికంటే ముఖ్యంగా మా బావ వంగపండు, అతని ఇన్ఫ్లుయెన్స్ చాలా నా మీద. అతని మొత్తం పాట అంతా ఇప్పుడు దాకా మనోడు చెప్తాడు, నురుగులు ఇవన్నీ ఎట్టు వచ్చినాయని. ఆయన చాలా సింపుల్గా చెప్తాడు, కూడు లేని రాను అల కూలల్లల్లా అల కొండ బలంతో అల కొండలెక్కిరా అట్లా పాడతాడు. అరే కను గుడ్లను వీకి వాడు లైటు చేశారా వాడు నరాలన్నీ. అసలు ఎంత గొప్ప రాస్తాడో, అసలు ఎంత గొప్పగా ఉత్తరాంధ్రలో కాదు మా ఉత్తరం ఎంత గొప్ప రాస్తాడో ఆయన మాకు బాగా పరిచయం. కాబట్టి సముద్రం పోయే వరకు మూర్తి గుర్తుకొచ్చారు, అమరవీరులు గుర్తుకొచ్చారు, మా బావ గుర్తుకొచ్చారు. అందుకే ఆ పాటలు నగలో నగానల్లో నగలో మేము పాడేది, మూర్తి వింటుండే మా బావ నేను. దండాలో దండానమ్మ గంగమ్మ ఓ, వందనమో వందనమమ్మ గంగమ్మ ఓ, నీ బిడ్డలము పసిగుడ్డులము మము ఒడ్డుకు చేర్చు గంగమ్మ, హైలెస్స హైలెస్స అని పాడేవాళ్ళం. ఆ ఉత్తరాంధ్రలో తిరిగాము,
అలా శ్రీశ్రీ మహాకవి తోటి ఉన్నాం. అందుకే మూర్తి గుర్తుండాలి. ఎందరో అమరవీరులు అయిపోయారు ఆంధ్ర యూనివర్సిటీలో చనిపోయిన వాళ్ళు. అందుకే మిత్రుల, ఈ రాజకీయమైన సమస్యని రాజకీయంగానే పరిష్కరించాలి. ముఖ్యంగా తెలుగు ప్రజలందరూ, ఇంతకుముందు మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, ఇది ఒకరి వాళ్ళ సమస్య కాదు. ఒక విశాఖపట్నముల సమస్య, ఒక జగన్ సమస్య కాదు. ఎంటైర్ తెలుగు పీపుల్ హ్యాస్ టు కమ్ అగైన్. ఒక్కటి కావాలని నేను పిలిపిస్తున్నాను. తెలుగు జాతి మొత్తం, తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజలు మొత్తం అందరూ కార్మికులందరూ ఏకం కావాలి. ఈ మొత్తం ప్రజలు ఏకమై, మొత్తం కార్మికులు ఏకమై, ఒక్క రాజు నిశ్శబ్దంగా ప్లీజ్ స్టాప్ ది ప్రైవేటైజేషన్ అంటే ఆగిపోతుందని చెప్తూ ముగిస్తున్నాను. వందనాలు. చివరిగా నారాయణ మూర్తి అన్న గారు ప్రసంగిస్తారు. మిత్రులారా, ఆల్రెడీ నేను ఇందాక విజ్ఞప్తి చేశాను, అయితే ఒక విజ్ఞప్తి చేసి నేను విరమించుకుంటా. ఓకే, సత్యారెడ్డి గారు పాటలు చాలా బాగా చూశారు, యాక్షన్ చేశారు. అలాగే మన గద్దరణ పాట కానీ, గోటెంకనర్ పాట కానీ, సుద్దరాజు గారి పాట కానీ, అన్నీ కూడా చాలా చాలా గొప్పగా ఉన్నాయి. ఎప్పుడు చూస్తామో ఈ సినిమా అన్నంతగా ఉన్నాయి ఈ పాటలు. దానికి పనిచేసేటువంటి ముందు డైరెక్టర్ గారు కానీ, టెక్నీషియన్ అందరూ కూడా వందనాలండి. ఒకే విజ్ఞప్తి మిత్రులారా, ఈవేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉమ్మడి రాష్ట్రాలు రెండు ఏమైతే ఉన్నాయో ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ముఖ్యంగా నేను ఇక్కడ మన కేసీఆర్ గారిని, అక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారిని, సేమ్ చంద్రబాబు నాయుడు గారిని, బీజేపీ నాయకుడిని, సిపిఎం సిపిఎం గారిని, జనసేన పవన్ కళ్యాణ్ గారిని, ఆల్ పార్టీస్ అందరూ కూడా మీ పార్టీ జెండాలు ఏమైనా కావచ్చు, బట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉద్యమం చేయాలనే అజెండాతో మీరందరూ ఏకమై విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి. ఇది నా విజ్ఞప్తి. అలా ఆపాలని ఈ దశలో కోర్టు గొంతులు ఉద్యమం చేస్తున్నాయి. ఆ కోర్టు గొంతుల్లో ఇవాళ కళాకారుడుగా సత్యారెడ్డి గారు ఇదిగో నా గొంతుని ఉప్పు సత్యాగ్రహం చేసినందుకు రేపు పొద్దున ఈ గొంతు కోర్టు గొంతుల్లోకి గట్టినాయి విజయవంతం కావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ థ్యాంక్స్ అలాట్. ధన్యవాదం. థ్యాంక్స్ అలాట్. శ్రీకోటి, ఈరోజు ఇంత అద్భుతమైన సంగీతం సంబంధించిన ఫంక్షన్ జరిపించినందుకు మరోమారు నిర్మాతగా కాకుండా సోదరుగా నీకు ధన్యవాదాలు తెలియజేస్తాను.